చేయి చేయి కలిపారు. ఇంటింటికి ఇంకుడు గుంతులు నిర్మించుకున్నారు, భూగర్భ జలాలను పెంచుకున్నారు. అంతేకాదు 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. స్వచ్ఛత పరిశుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఆ గ్రామాల ప్రజలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా ఎంతటి ఖ్యాతి గడించిందో అందరికీ తెలిసిందే. స్వచ్ఛతకు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ దేశ విదేశీయులను గంగదేవిపల్లి ఆకర్షిస్తోంది. గంగదేవిపల్లి తరహాలోనే మరికొన్ని పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలోని నల్లబెల్లి మండలం కన్నారావుపేట, గీసుకొండ మండలంలోని ఆరేపల్లితో పాటు ఇంకా పలు గ్రామాలు గంగదేవిపల్లి బాటలో ఒక్కొక్కటిగా నడుస్తున్నాయి. 100% మరుగుదొడ్లు నిర్మించుకుని ఈ గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బకాయిలు లేకుండా ఇంటి పన్నులు చెల్లింపులు చేయడం ఈ గ్రామాల ప్రత్యేకత. ఇక అన్నింటికీ మించి ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకుని తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. మహిళలు ఎవ్వరూ బయటికి వెళ్లకుండా ఆత్మగౌరవంతో బతికేలా అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోవడంతో ఇప్పుడు బహిర్భూమికి వెళ్లే అవమాన స్థితి నుంచి అంతా బయటపడ్డారు. ఘర్షణలు నివారించేందుకు మద్యపాన నిషేధాన్ని తమకు తామే విధించుకున్నారు. ఇంట్లో ఇంకొడు గుంత, మన చిలకలో నీటి గుంత ఖచ్చితంగా తవ్వుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పథకాలు ఉన్నాయి. వాటిని జాబ్ కార్డు ఉంటే చాలా పథకం కింద వాటిని మంజూరు చేయించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా తమ బాధ్యతగా నీటి భవిష్యత్ తరాలకు డబ్బులని సంపాదించినాం, మన ఇంట్లో వాళ్ళకి డబ్బులని సంపాదించినాం అనేది కాకుండా మనం నీటిని ఎంత పొదుపు చేసి ఇచ్చినాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు వీటి నిర్మాణం చేసి భవిష్యత్ తరాలకు మంచినీటి కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని అందరూ ఇంకుడు గుంతల నిర్మాణం ఉన్న నీటి గుంతల నిర్మాణం చేసి ప్రతి ఒక్కరికి తెలియని వారికి కూడా మోటివేట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఒక ఇంకుడు గుంత 80,000 లీటర్ని పొదుపు చేస్తుంది, వాటర్ని అడ్జస్తుంది అని ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఒక 1-2 మంత్స్ మాకు ఇబ్బంది అనిపించింది. ఇక వివరం చేయకుండా ఒక తీసిన వాళ్ళను ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ 10 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో తీపించిన తర్వాత వాళ్ళతోటి మళ్ళీ మేము చెప్పించడం జరిగింది. అసలు నీళ్లు సరిపోకపోయేది. ఎండాకాలంలో నీళ్ళు బావులలో కానీ బోర్లలో కానీ నీళ్ళు వెళ్ళక నీళ్ళు లేక నీళ్ళ కొరత బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంకుడు గుంతల వలన కానీ మనం వాడుకున్న ప్రతి నీరు వేస్ట్ కాకుండా వృధా మన ఇంకుడు గుంతలలో వెళ్ళడం వల్ల నీటి మట్టం పెరిగి మాకు నీటి కొరత లేకుండా అయిపోయింది. గ్రామంలోని అంతర్గత రోడ్లలో రోడ్లు శుభ్రంగా ఉండడంతో పాటు దోమలు ఈగలు ఏం లేకుండా ఈ మన రహదారులు కూడా శుభ్రంగా ఉంటున్నాయి. మా గ్రామ పొలిమేరులో ఉన్న వ్యవసాయ బావిలో భూగర్భ జలమట్టం పెరిగి కరువు లేకుండా సమృద్ధిగా నీరు లభించడం జరుగుతుంది. 2 దశల్లో జరిగిన హరితహారంలో 2 లక్షల మొక్కలు నాటగా ఈసారి 1 లక్షకు పైగా మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నారు. పరిశుభ్రత పచ్చదనంలో మేటిగా నిలుస్తూ ఈ 2 గ్రామాల ప్రజలు శభాష్ అనిపించుకుంటున్నారు. స్లాబ్ వాటర్ ఒకటి, బయట బాత్రూంలో వాటర్ అవి ఇవి ఉన్నా కానీ ఈ గిన్నెలు కడిగేటి ఇవి ఒక్క సుక్కను కూడా బయటికి పోకుండా మన అండవాళ్ళకి వెళ్ళి బయటికి పోకుండా వాటికి ఒకటి. ఇంకొకటి అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఒకటైతే మాకు ఇంకా 2 ఎక్స్ట్రా అంటే మొత్తం 3 ఇంకుడు గుంతలు చేసినాం సార్. వర్షం పడ్డా లేకపోతే మన ఇంట్లో వాడుకున్న నీళ్ళు కానీ ఒక్క చుక్క కూడా